ఏబా గోపాలప్పా ఏ తెలంగాణలో దాదాపు 10 రోజులు ఉంటా పంచాయతీలు అవి చేసుకుంటుంటే నిన్న రాత్రి వస్తు ఊర్లోకి ఏ విశేషాలు ఏం కథ ఏననవనమ్మ అక్టోబర్ వచ్చా కూడా ఎదలు కింద పైన మారుతాయి ఈ పాటికి సలిపెట్టి గజ గజ వనకలు తిండే అట్లా ఏంది ఉడుకుపోతాను ఇంట్లో ఇంట్లో రాత్రి పండుకుంటే కూడా కాకపోవడంలే ఫ్యాన్ వేసుకున్నా ఏసీ వేసుకున్నా బ్రహ్మాండంగా ఉందనా అసలు ఈ పాటకి అయితే సలిపెట్టి గజ గజ వణుకుతా అసలుకి విపరీతమైన ఉడుకు పెడుతుంది పొద్దున్నే మామూలుగా ఇంతమంది చలికాలం అయితే ఏం చేస్తాను చలికి తట్టుకోలేక మనం 5 5:30 లేసి ఆ లక్ష్మమ్మ హోటల్ అమ్మ కాఫీ ఇవ్వమంటే ఆమె ఏం గుర్తండా ఇంకా పాలు కదా యావ సద్దిపాలు అక్కడ కొల్లబెట్టు చలికి తట్టుకోలేక ఉన్నాము అంటే అంటే ఇప్పుడు లక్ష్మమ్మ హోటల్ కలిసి ఊడిపోయే వాళ్ళు ఉన్నారు అక్టోబర్ అయితే సంవత్సరం ఇంకా ఇది చలికాలం ఉండదేమో మంచు కురిసేది కానీ ఏం ఉండదేమో నేను ప్రకృతి ఏం చేస్తాం ఇంకా కాదా ఏ ఊర్లో ఎక్కువ గుండంతా వాడాడు ఉంటావు కదా ఎంత రాజకీయాలు ఎట్లా అయ్యో రాజకీయాలు కూడా వేడెక్కిపోయాను అందుకే ఏమని విపరీతమైన మాట్లాడుతున్నావు నన్ను కూడా చాలా మంది పార్టీ వాళ్ళకి ఫోన్ చేసి విపరీతంగా ఫోన్ చేస్తున్నారు రన్న మా పార్టీ దగ్గర నీకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తాము మినిస్టర్ పోస్ట్ ఇస్తాము నీకు అంటున్నారు మనం ఈ పంచాయతీలో ఉన్నాం కదా ఆలోచన చేస్తానని నేను అంటా ఒకవేళ పార్టీ పెడదామా లేదా వేరే పార్టీలోకి జాయిన్ అయ్యి ఏమన్నా మినిస్టర్ అయిదామా మళ్ళీ ఏమైనా మినిస్టర్ అయితే మనకి ఏమైనా పంచాయతీలు ఏమైనా తగ్గుతాయా అని ఆలోచన చేస్తాను ఒకవేళ ఈ నెలలో నిర్ణయం తీసుకొని పార్టీలోకి చేరాలా వద్దా లేదా సొంత పార్టీ ఏమైనా పెట్టాలా ఒకవేళ నేను సొంత పార్టీ పెట్టాను అనుకో నీకు కూడా ఎమ్మెల్యే టికెట్ ఇస్తా కొంచెం మార్చాలా గుడ్డలు ఇవన్నీ ఇటువంటి ఓట్లు ఊరికే నమ్మకం చూస్తారు గుద్దుతారు నమ్మకం చూస్తారు గుద్దుతారు సరేనా ఆలోచన చేద్దాంలే 15 లక్షల మూట్లు 3 దోసలు తినొచ్చాను నీళ్లు తప్పిగైతారు నీళ్ళు తప్పిగైతా ఎండలు మండిపోతాడు అవును ఎండలు బాగా మండుతున్నాయి ఆయనకు దోసే తినాలి ఏదో రాజముద్దో కొర్రానమో జొన్న రొట్టో అవి తినాలి కానీ ఇంకా దోసలు తింటే నీళ్ళు తప్పికావా ఏదో పంచాయతీ ఉంది ఇంకా నేను ఏదో నీళ్లు తెచ్చుకో అంటే సరే తాగు 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 అలా మొత్తం లీటర్ కొట్టద్దు కొన్ని చాలులే వదిలిపెడితే ఒక బాణ ఎడుకు తాగేటట్టు ఉన్నావు చూస్తే నీళ్ళు ఎందుకు తాగలనా నీళ్ళు ఎందుకు తాగల నీళ్లు తినేది వీలు పడదు కదా నీళ్ళు తినలేం కదా తినలేవా నీళ్ళు తినలేం కాబట్టి తాగాల్సింది ఏం చేసేట్లేదు నేను కూడా కొన్ని తాగుతా పనికి మాలిన అన్ని ప్రశ్నలు వేయద్దు పంచాయతీకి వచ్చే కాదు పంచాయతీకి వస్తామని ఫోన్ చేసినారు ఏమయ్యాం కథ ఇంకా రాకుండా ఉన్నారు కారోళ్ళు కాదు బండిలో వాళ్ళు బండిలో వాళ్ళ రండి 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 అప్ప స్వామి ఇటుక లేట్ అయింది రండి రా రా పంచాయతీ అయిపోయినాక 30 రూపాయలేనా బీడీ కట్టాకి పెట్టి కొనుక్కుంటానో 30 రూపాయలు అయిన తర్వాత సరే నేనన్నా బీడీలు తాగేది అలవాటు బీడీ కట్ట మానేసావు బీడీ తాగేది మానేసావు సరే సార్ 30 కాదులే 50 రూపాయలు ఇస్తాను మళ్ళీ ఇంకా 10 రోజులు ఊర్లో ఉన్నాను నేను పంచాయతీ పోతాండా అవి అంతవరకు జాగ్రత్తగా పెట్టుకుంటా ఇచ్చినాను కదా 50 రూపాయలు నువ్వు అన్ని కట్ చేసి మళ్ళా అడగకూడదు లేదా అగ్గిపెట్టి బీడీ మాత్రం నెల వరకు ఇంకా నువ్వు నన్ను అగ్గిపెట్టి బీడీ కట్ట అడగకూడదు మళ్ళీ నెల తర్వాత సరేనా గమ్మునుండు వాళ్ళు వచ్చినప్పుడు ఇష్టానుసారం మాట్లాడద్దా నేను మాట్లాడదాడు వాళ్ళని డబ్బులు అడిగేది అగ్గిపెట్టి బీడీ కట్టలేదు మర్యాదలు తీయద్దాం మనకంటూ 2 రాష్ట్రాల్లో పేరుంది వాళ్ళ నువ్వు చెడబెట్టావు వాళ్ళు పీకుతా నోట్లు అన్నావంటే సరేనా రండి రా 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 నా నమస్తేనా ఎప్పుడో 10 గంటల ఫోన్ చేసిన నువ్వేనా నేనేనా ఏం సమస్య అదే అందరినీ అడిగి తిని అక్కడ అక్కడ అడిగి కొంత ఇబ్బందిగా ఉంది నాకు వ్యక్తిగతంగా పెద్ద మనిషి ఉండేది మీ పేరు చెప్పి నరకొచ్చినావా లేదు లేదు లేదన్నా ఇంటి సమస్య ఇంటి సమస్య ఇంటి సమస్య కొంప సమస్య చెప్పయా చెప్ప నా ఏదో 30,000 ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తానా జీతం వస్తుంది నాకు 30,000 మీకు తెలుసు కదన్నా చాలా ఇబ్బందులు ఉంటాయి ప్రైవేట్ కంపెనీలో టెన్షన్ ఒత్తిడి ఎక్కువ పని ఒత్తిడి దాంతో రాత్రి అయితేనే ఏదో మందు తాగి ఇంటికి పోతాను దానికి ఆ మందు తాగి వచ్చినానంటే ఇంట్లో ఇబ్బంది అవుతుంది ఊరికి తిడతా ఉంటుంది నా భార్య నన్ను నా దానికి తోడు వాళ్ళ నాయన ఇంట్లో ఉన్నాడు మా మామ నా భార్య ఇద్దరు కలిసి విపరీతంగా తిడతా అంటారు నన్ను మీ మామగారు కూడా తిడతాడా వానికి ఏం హక్కు ఉందండి మామగారిని తిట్టే హక్కు ఈ బిడ్డ ఉంది కదా నా పక్కన అందుకు సపోర్ట్ వస్తాడు తాగుతావు తాగుతావు అని అంటాడు అవునా మగవాడు తర్వాత ఏదో ఉద్యోగంలో కొంచెం ఒత్తిడి ఉంటుంది కష్టాలు ఉంటే కొద్దిగా మందు తీసుకుంటాడు మందు తీసుకున్నప్పుడు నువ్వు ఏదైనా చేసి పెట్టి ఎగ్గు ఫ్రై అదో చేసి పెట్టి భర్తకి సపోర్ట్ చేసేది పోయి
ఎల్లమే ఇస్తాను సార్ అంటే అర్థదా చేయిరన్న అట్లా సపోర్ట్ చేయిరన్న నిన్న జరిగింది చెప్తే ఇంకా వరదలు పోతాయన్నా ఏమే కొట్టినారేమన్నా లేదన్నా ఆ వాగులు వేసేసుకున్నారన్నా ఇంట్లోకి రానికుండా తండ్రి కూతురు బస్ స్టాండ్ లో పోయి పనుకున్నానన్నా పనుకున్నా పోయి అయ్యో ఆర్టీసీ బస్ స్టాండ్ అంటే పాపం మొత్తం అంత చెత్త చెదారం అంతా ఆడే ఉంటుంది దోమలు కూడా ఎక్కువ ఉన్నాయన్నా మామూలుగా చెత్త ఆడుంటే ఆడ దోమలు ఉంటాయి బస్ స్టాండ్ అంటే దోమలు లేకుండా ఉంటాయి నువ్వు బాగా చెప్తావు సిగ్గు లాగకోకుండా పెన్న వాకి లేసిందంటే బస్ స్టాండ్ లో పోయి పడుకున్నాడంట అసలు డోర్ ను కూడా ఎగిచి తన్ని మీ మామని పెన్నలామని తన్ని వచ్చింటే నీ పంచాయతీ చేసిందయ్యా పెద్ద సిగ్గు లేకుండా వచ్చి మళ్ళీ నా వద్ద పంచాయతీ చేయమంటావు మందు ఏడు తాగేది ధైర్యం తెచ్చుకునేదానికి మందు తాగేది సమాచారం ఎవరు వాళ్ళేనా మీ అత్తమ్మ భార్య వస్తాండ భయం పెడదామండి భయం పెడదాం రండమ్మ రండి రండి ఏం చాలా భార్య మా ఇల్లేనా అవునా కాదమ్మా ఏం తలగ చూస్తే ఏదో గాయమైనట్టుంది చెయ్యి కూడా ఏముంది ఏదో ఆటో ఏమైనా పడిందా నమస్తే నమస్తే ఆటో కాదన్నా మన అల్లుడు కొట్టినాడన్నా అల్లుడు కొట్టినాడన్నా అల్లుడు కొట్టాడా అవునన్నా అల్లుడు కొట్టాడు ఏదో ఉద్యోగం చేస్తాడు మంచి ఉద్యోగం చేస్తాడు అది చేస్తాడు 30,000 జీతం అని జీతం 30,000 అన్నా 30,000 జీతం అని చెప్పి అబద్ధం చెప్పి జీతం 30,000 అని చెప్పి తాగి 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 బార్లో తాగి ఇంటికి వస్తాడు ఏటికని భరిస్తాడు నా పాప ఏటికని భరిస్తాడు చెప్పానా ఏదో కొద్ది మందు తాగుతాడంటే రోజు ఏదో కొంచెం ఏం చేస్తావన్నా అట్లా దరిద్రం నీకు ఇచ్చినానన్నా ఏం చేయాలి ఎన్ని కోటలు తాగుతాడు రోజు వినాము 3 కోట్లు తాగొస్తాడన్నా 3 కోట్లు తాగొస్తాడన్నా వచ్చేది ఆ బాబు నుంచి అలాంటి చేసేది వచ్చేది అలాంటి ఇదేనా మన అన్నయ్య వీడే న్యాయం కోసం వచ్చినారు వినరాదా కాదమ్మా ఏటికని భరిస్తుందన్నా చెప్పను అది కరెక్టే కదా నువ్వేదో పెద్ద మనిషి నీ నీ దగ్గరకు వచ్చినామన్నా కాదప్ప మీ మామ చూస్తే 3 కోట్లు తాగుతాడని మీ మామ చెప్తాడు నువ్వు చూస్తే ఏదో కొంచెం నిద్ర కోసం నువ్వు అంటావు ఏంది అబద్ధం చెప్పొద్దు అబద్ధం చెప్పొద్దు పెద్ద వయసు తాగ వచ్చి నోరు మూసుకొని న్యాయం చేస్తానా కదా న్యాయం చేస్తా కూతురు పుట్టించుకో కూతురు పుట్టించుకున్నాను కొంచెం భయంగా ఉండాలయ్యా నువ్వు అల్లుల మీద నా మీద ఎంత వస్తావు అమ్మా చేస్తాను ఉండాలా చూడు మా బాధ చూడన్నా మా బాధ చూస్తారా ఏం అల్లుడి మీద నా ముందే నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు అంటే నీ బాధ తట్టుకోలేక 3 కోట్లు అవుతున్నాడు ఇప్పుడు సైలెంట్ కుండా సైలెంట్ కుండా ఉన్నమ్మా ఉన్నమ్మా ముందు అది కాదమ్మా మీరిద్దరు కలిసి వేధిస్తున్నారు మాకు అన్యాయం చేస్తా ఉన్నాను నువ్వు అన్న న్యాయం చేయండి మా పెద్ద న్యాయం చేయండి చేస్తా ఉన్నాను తమా చేస్తున్నారు మీరేమే నా ఎదురుగా అల్లుడు మీరు ఇష్టానుసారం మాట్లాడుతున్నారు కాదు ఏం జరిగిందే నీ ఎదురుగా ఎట్లా అంటే అట్లా తిడతాను రాత్రి మంది తాగిపోయి ఉంటే 2 కోటలు దాగినావిలే రోన్ ఏం కాదు కానీ కదా ఏం కాదులే కొట్టి ఏదో పాపం ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు ఏదో ఒక పాపం పని ఒత్తిడి ఎక్కువైపోయి ఏదో 2 కోటలు దాగుతున్నాడు బార్లో 1,000 రూపాయలు ఖర్చు అవుతుంది బార్లో ఎంత రేట్ ఉందో ఇంకా తెల్లాం ఇక పోనీ ఇంటికి వచ్చినాడు ఏదైనా మర్యాద ఉండాలి కానీ తాగిన ఇష్టానుసారం మాట్లాడితే మళ్ళీ మందు అంతా తాగిండదంతా దిగిపోతుంది మగవాడు అన్న తర్వాత మందు దాకుండా ఉంటారా నీకు మందు దాకుండా బీడీలు దాకుండా సిగరెట్లు దాకుండా ఎవడుంటాడు గోపాల అబ్బా ఈ కాలంలో అది మగవాడు లక్షణమయ్యా బాధపడి పాము తాగి ఇంటికి వస్తే మీరు ఇష్టానుసారం తిడితే ఇద్దరు కలిసి తండ్రి కూతురు ఆ టెన్షన్ కి మందు అంతా దిగిపోతే 1,000 రూపాయలు నష్టపోతాడు మళ్ళా పోయి తాగాల ఆ మాత్రం బుద్ధి జ్ఞానం లేదా నీ కూతురు నీకు చెప్ప నీ కూతురు నువ్వు చెప్పబోవా బుద్ధి ఉంది ఎవరు ఆడపిల్లం పుట్టించదు కాదు పుట్టించిన తర్వాత కొన్ని నేర్పాలయా నువ్వు నేర్పించో నేర్పియక పోగా అల్లుని మీరు ఇష్టానుసారం మళ్ళీ తిడతారు తమాజ్ చేస్తున్నారు అంతా మర్యాదగా చెప్తానా ఇక పైన ఏదైనా సరే అతను తాగి ఇంటికి వచ్చినప్పుడు 1 కోటలు కాని 2 కోటలు కాని 3 కాని రాత్రి 12 పైన వచ్చి వాకిలు తీసి ఆయన ఏం అనకూడదు మళ్ళా అతను వచ్చి నాకు ఏదైనా పంచ కంప్లైంట్ పెట్టారు చెప్తాను మరి ఆడదాడ అనేది చూడకుండా కొత్త మళ్ళీ ముందే తండ్రి నువ్వు వయసులో పెద్దోడు అని చెప్తాను మర్యాద ఇస్తాడా చేయి చేసుకోవాలి ఈ రోజు తమా చేయొద్దు సరేనా ఏమి అన్నం కూడా పెట్టమన్నా అన్నం కాదు నిన్నేం అనకూడదా తమా చేస్తున్నారు అంతా ఇప్పుడు ఆడోళ్ళకి పెళ్ళి అయితేనే చెప్పవా నువ్వు తమా చేస్తున్నావు
మళ్ళీ ఇంటికి పోయిన తర్వాత అన్నం ఇస్తాను మరి తాగిండదంతా దిగిపోతాను 10 రూపాయలు లాసే కదా మీరు ఎప్పుడు తెలుసుకుంటారు ఎంకట కానీ మీ మామ కన్నా బుద్ధి జ్ఞానం ఉందా కూతురు చెప్పాల్సిన బాధ్యత లేదా పెద్ద మనిషి మంచోడే దానికి పెద్ద మనిషి మంచోడే రాలేదక ఆయన ఏదో పంచ సరిగ్గా చెప్పినట్టు లేదు ఒకటో రాక కొంచెం ఎవరు ఆయన వస్తుందా ఎవరు మీ బంధువేనా అమ్మా చేసాం చేసాం అంటే ఆమెనే తెచ్చుకుంటా మేము భయపడతామేనా పెద్ద మనిషి ఎవరి మీద పంపించుకుంటావు నువ్వు అమ్మా చేస్తాడు నేనేం చెప్తే అది కరెక్ట్ పాపం బంధువు ఆమె చెప్తే నేను వింటానా ఉండేదా ఆమె ఉండే తింటుందా ఆమె చెప్పినట్టు నేను వింటారా రమ్మని చెప్పు ఏం చాలా ఊగులాడుకుంటూ వస్తుంది రమ్మా ఈ ఎప్పకండి సపోర్ట్ చేస్తారు చూద్దాం పడాయిగా ఉంది నా వద్దకు వచ్చిన ఎట్ట రావలేదు ఎల్ల పాపం కళ్ళ జోడు పెట్టుకొని వస్తుంది రాళ్ళు ఏమే ఆమె నేను మేడం అనేది నువ్వు ఎంత 2 కోట్లు కదా నువ్వు తాగి ఇంటికి పోవా నువ్వు తాగి ఇంటికి పోయి కొట్టు కావాలంటే నీ పెన్నామి మేము మామను కూడా కొట్టా నేను ఎవరు ఇయ్యమ్మేనా ఏం పెద్ద పుడతాదని పిలుచుకొచ్చినారమ్మా చేస్తున్నారు అంతాను చెప్పమ్మా నర్వస్ గా అమ్మా చేస్తానా మళ్ళీ అమ్మా చేస్తానా అవునమ్మా తాగొచ్చావు నువ్వు గమ్మను ఇదంతా జరుగుతాదా ఎంత కొత్త భర్త భర్త అనేవారు తాగొచ్చావు నోరు ముసరు కొంపలో పడి అలా నీ ఇష్టం సార్ మాట్లాడేది మొగుడు కొడితే మళ్ళా మమ్మల్ని కొట్టాడు తెచ్చాడు మళ్ళీ ఇట్లా వాళ్ళు మిలుచుకొస్తే ఏమే అమ్మా చేస్తున్నారు అంతా మాకంతా టైం వేస్ట్ ఇప్పుడు మాట్లాడదామ్మా మాట్లాడదాం ఓపిక నువ్వు అన్న భయం పెట్టమ్మా మీకు తాగొచ్చాడు మొగడు తాగకుండా ఉంటాడా అన్న అన్న చెప్తా 2 కోట్లు తాగినాడు తాగినంత మాత్రాన నోరు ముసుకుని ఏదైనా మటన్ బిర్యానో ఏదో ఎగ్గో ఉడకబెట్ట ఇయ్యాల కానీ ఎందుకు తాగొచ్చినావు వాకలు వేసేది బస్ స్టాండ్ లో పడుకున్నాడు దోమలు కుట్టాయంట అమ్మా చేస్తాను సరే అన్న ఇంట్లోకి రాని లేదా మళ్ళీ ఏమి తమ చేస్తావు కట్టుకున్నా నేను ఇంట్లో ఇంతవరకు ఎవరు కూడా నిలబడలేరు సరేలేనా మీరు పెద్ద మనిషి కాబట్టి ఏందో రిక్వెస్ట్ గా మాట్లాడదాము మీరు వాళ్ళు చెప్పినారన్నా మీరు పెద్ద మనిషి బాగా మాట్లాడతారు ఏదో న్యాయం చేస్తారు అనే ఉద్దేశంతోనే కదా మీతో అడుగుతారు 2 రాష్ట్రాల్లో కొన్ని వేల పంచాయతీలు చేసిన ఇంతవరకు 10 నిమిషాలు అయిపోవాలి పంచాయతీ సరేనా పంచాయతీ చేసిన అతను మగోడమ్మ తాగుతాడు సిగరెట్ తాగుతాడు మందు తాగుతాడు రాత్రి 12 గంటలు వస్తాడు నోరు ముసుకొని ఉండాలి అంతేగాని కాసేపు అంతేగాని మాట్లాడదాం ఎందుకు దాగొచ్చినాడు ఎందుకు దాగొచ్చినావు మగోడు కోపం రాదా కోపంలో కొట్టాడు కొట్టిన తర్వాత ఏమి అదే తప్ప కొట్టే హక్కు లేదా మొగనికే ఆగినప్పుడు నోరు మూసుకొని ఉండాల నోరు మూసుకో అమ్మ చేస్తాను అంతా మగవాడని తాకుండా ఉంటాడు నీకు రెండుమా మాట్లాడతాం అండి అన్న మీరు చాలా పెద్ద మనిషి అని నేను పెద్ద మనిషి లేమ్మా నువ్వేందుకు కొత్తగా చెప్పి చెప్పరాదా నువ్వేందుకు వచ్చినావా అంత కోపంగా ఎవరన్నా కోపంగా ఏందమ్మా ఒక మగవాడు మందు రాకూడదు అంటే ఎట్లుంటారా ఎట్లా అన్న మేము ఆడోళ్ళు కొద్దిగా రిక్వెస్ట్ చేసుకుందామని అయ్యా మీతో ఉండంలో మాట్లాడతానా నువ్వు నువ్వు ఉండు వద్దులే నేను మాట్లాడతాను ఉండు మనము వాళ్ళు మొగలు మొగలు అన్నప్పుడు మనం రిక్వెస్ట్ చేసుకుందాం లేదు అన్న మీరు మీరు పెద్దోళ్ళు మేమేందో ఆడపిల్లకు సంబంధించి మాట్లాడికి వచ్చినాము ఈయన చేసిండేది కరెక్ట్ అని మీరు సమర్థిస్తున్నారు సరే చాలా బుద్ధిమంతుడు కాబట్టి నీ దగ్గరకు వచ్చినాడు నువ్వు ఇంకంతకన్నా బుద్ధిమంతుడు కాబట్టి మంచిగా చెప్తున్నావు ఇంకా ఆదని లేదన్న ప్లీజ్ అన్న 2 నిమిషాలు నన్ను కూడా మాట్లాడినాయండి నేను మాట్లాడతానమ్మా లేదన్న ప్లీజ్ అన్న ప్లీజ్ అన్న అంత ఇదిగా చెప్తున్నాము ఎందుకన్నా అంత రేజ్ అయితే పోన్నారు పంచాయతీ ప్రెసిడెంట్ అంటే మాట్లాడాలన్న ఉండు నాన్న ఉండమ్మా నేను మాట్లాడతారా నేను మాట్లాడతా వీడు చూసేకే పెద్ద పనికి మాలనోడు ఉన్నట్టు వాని మొగం చూస్తా అంటే చూడు ఉత్త తాగిపోతాడు అప్పి సురుకాండ్లు వేసుకొని అయ్యో గలీజు గలీజు మొగం వాని మొగం చూస్తా అంటే అర్థమైతుంది ఇట్లా వానికి మాట్లాడుతుంటారు ఆ పిల్ల పోయి టైలరింగ్ పని చేసి
కూర్తి చేసి వీనికి ఆ డబ్బులు కూడా కొట్టి తాగి పీక్కొని పిల్లలకు చదువు లేదు తిండి లేదు బయట పోతే మానము మర్యాద ఏమన్నా ఉందా నీకు అసలు బుద్ధి ఉందా ఇట్లా వానికి మళ్ళీ మాట్లాడుతాడరా ఈనికి కనీసం ఒక్క రూపాయి సంపాదించే యోగ్యత ఉందిరా నా కొడక నీకు నువ్వు అసలు నువ్వు నువ్వు మనిషేంరా నువ్వు ఏదో నా కొడక నువ్వు తాగి అసలు ఏమనుకున్నావురా ఆడవాళ్ళ నీ దృష్టిలో ఏమనుకున్నావురా ఏమరా నువ్వు నీ దృష్టిలో నుంచి చూస్తానా కూర్చో నోరు మూసుకొని కూర్చోడా అసలు ఒక నిమిషమా ఎదిరా నీ మొగలు చూపిరా అసలు ఏమనుకుంటాడారా నువ్వు ఇంటి 498 ఏమనుకుంటాడారా నువ్వు ఆడవాళ్ళు పెద్ద మనిషి తరహా గంభీరం ఉండారేమరా పెద్ద మనుషుల్లాగా పెద్ద మనుషుల్లాగా ఏది ఏది ఏదో తీసుకో ఏమన్నా కట్టి తీసుకో చెప్తాం అట్లే ఏ వద్దు ఫస్ట్ కేసు పెడదాం పాడే అక్క 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 మీరు ఏం పని చేస్తారు అక్క మీరు ఎవరు అనుకున్నావు ఇంతకు ఎవరు ఒక ఇంత ఉంటే ఎవరు అనుకుంటున్నారు నా ఇంత కనపడిచ్చినానా అరే ఇప్పుడు ఇంత ఎత్తు కనపడుతుంది లవంగం మెరక ఇంతే ఉంటుందిరా ఘాటు జాస్తి ఉంటుంది తిక్కనా వెళ్ళారా అసలు నేను ఆల్ ఇండియా మహిళా మండలి ప్రెసిడెంట్ అవునక్క ఆల్ ఇండియా నాట్ ఓన్లీ అవర్ స్టేట్స్ మొత్తం భారతదేశం అంతా బుద్ధి రాదక్క ఏమనుకుంటున్నా నువ్వు చెప్తున్నా కదా ఇంకొకసారి ఎప్పుడన్నా ఇట్లా పంచాయతీలో చేసిండే తెలిసినా ఎవరన్నా చెప్పినా నిన్ను మాత్రం ఊరికే వదిలిపెట్టట్లేదు కేసులు పెట్టి నిన్ను లోపల వేసి బొక్కలు ఊసలు ఇచ్చిస్తా ఏమనుకున్నావురా నువ్వు అక్క అక్క జీవితంలో మందు తాగనక్క మామ చెప్పు మామా సరేలే సరేలే ఉండమ్మా ఒక నిమిషం ఉండమ్మా ఏ నీకు చెప్తానే ఇంత ఇన్ని సార్లు ఇంతసేపు అడ్డమైన పంచాయతీలు చేసాం చాలు ఇప్పుడు మర్యాదగా పోయి లక్షణంగా ఉండిపో బుద్ధిగా ఇంకా చెప్పింది ఇంకా మీదట ఎప్పుడు ఇట్లా పంచాయతీలు పెట్టకుండా బుద్ధిగా మీ మామ చెప్పినట్టు నీ భార్యకు సన్నిహితంగా ఉండు నువ్వు ఇంకా సపోర్ట్ చెయ్యి దగ్గరుండి బాగా చూసుకో వాళ్ళని వాళ్ళని నువ్వు అప్పకు కొడుకులాగా వివరించాలా ఆ ఇట్లా తాగుబోతే ఇంకోసారి పంచాయతీ వచ్చిందా నీకు ఇంక ఉంటుంది మళ్ళా చెప్తాడా లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ మాట్లాడినాడా మాట్లాడినారులేమ్మా సరే పో నువ్వు మంచిగా పోన్న పెద్ద మనిషిగా మంచిగా చూసుకో ఇదా నువ్వు ఇంకా మీదట ఇట్లాంటివి ఏం లేకుండా బాగా కలిసిపోండి ఇద్దామా ఏం లేకోకుండా ఇద్దా నీ భర్తను తీసుకొని పో పో మంచిగా పోదాం రూపాయలు పోతూ ఆడ ఒక కేజీ చికెన్ గిన్నె తీసుకొని చూడండి ఎప్పుడు గాని భార్యాభర్తలు అనే వాళ్ళు ఒకరినొకరు అర్థం చేసుకోవాలా ఇట్లా పంచాయతీలకు రాకూడదు వచ్చినా గానీ ఒకవేళ ఏదన్నా మంచిగా చెప్పి పంపించి వాళ్ళ సంసారం కలిసి ఉండే విధంగా చేయాలా కలిసిపోయినారు అందరూ దీన్ని ఆదర్శవంతంగా తీసుకొని కలిసి లక్షణంగా కాపురం చేసుకొని ఉన్నారు.